మార్కెట్లో కంపేర్ చేసుకుంటే మనం ఇచ్చే ప్రైసెస్ ఇండియా వైడ్ మీరు ఎక్కడ చెక్ చేసినా కూడా ఇంత తక్కువ ప్రైస్ కదా మీకు ఎక్కడ దొరకదు. ఓవరాల్ ఇండియా మొత్తం మనం ఎక్కడికైనా డెలివరీ చేస్తాం. మీరు ఆన్లైన్లో కావాలని కొనుక్కోవచ్చు, మన సైట్లో మన క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు యూస్ చేసి మన ఈఎంఐ ఆప్షన్లో ఉన్నా మన ఆన్లైన్లోనే మనం పర్చేస్ చేసుకోవచ్చు. లేదంటే మన ఆఫ్లైన్లో కూడా డైరెక్ట్గా వచ్చి మీరు ఒక కాల్ చేసి మనం డైరెక్ట్ మనం డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మనం డైరెక్ట్ ఆఫ్లైన్లో కూడా పర్చేస్ దుశాష అనేది మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ బ్రాండ్ కాబట్టి మనం మార్కెట్లో అన్ని బ్రాండ్స్ కంపేర్ చేస్తే మనం తక్కువ ప్రైస్కి ఇవ్వడం జరుగుతుంది. అన్నా మనం 3 ఇయర్స్ రీప్లేస్మెంట్ వారంటీ అనేది ఇస్తున్నాం. మీకు ఎటువంటి చిన్న ప్రాబ్లం అనిపించినా కూడా మీరు 3 ఇయర్స్ లోపల మనకి ఎత్తుకొచ్చి ప్రోడక్ట్ ఇచ్చేసి కొత్త ప్రోడక్ట్ తీసుకెళ్ళిపోవచ్చు. ఇట్లాంటి 3 ఇయర్స్ రీప్లేస్మెంట్ వారంటీ అనేది మీరు ఏ బ్రాండ్తో కంపేర్ చేసుకునే ఇండియా వైడ్ ఎక్కడ అనేది మీకు ఇవ్వడం జరగదు. ఓన్లీ మన దుశాషలో మాత్రం మనకి ఇవ్వడం జరుగుతుంది. అందరికీ నమస్కారం అండి, నా పేరు శాలిని. మా కంపెనీ పేరు సాయి దుసాషా మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. మా కంపెనీ మ్యానుఫ్యాక్చరర్స్ ఆఫ్ ఎల్ఈడి టీవీ, ఫీచర్ ఫోన్స్, మొబైల్ యాక్సెసరీస్ అండ్ ఫ్యాషన్ వేర్స్. ప్రెసెంట్ మన దగ్గర ఇప్పుడు వచ్చేసి 4 మోడల్స్ ఉన్నాయి. 32 ఇంచెస్ 4 మోడల్స్. ఈ 4 మోడల్స్ స్టార్టింగ్ వచ్చేసి ఇది వచ్చేసి నార్మల్ వస్తుంది, నార్మల్ టీవీ, స్మార్ట్ రాదు, నార్మల్ టీవీ. ప్రెజెంట్లెస్ మోడల్ వస్తుంది, దీంట్లో స్పీకర్ వచ్చేసి 32 వాట్స్ వస్తుంది. దీని ప్రెజెంట్ వచ్చేసి డిఫరెంట్ గా ఉంటుంది డిజైన్. ఆఫ్టర్ వచ్చేసి మన దగ్గర స్మార్ట్ లో వచ్చేసి బ్రెజిల్ మోడల్ సార్ స్టార్టింగ్. ఓకే, దీంట్లో ఫీచర్స్ నెట్ఫ్లిక్స్, హాట్స్టార్, అమెజాన్ అన్ని ఓటీజీ యాప్స్ డౌన్లోడ్ చేసి యూస్ చేయండి. దీంట్లో రాదు, దాంట్లో రాదు, నార్మల్ రిమైనింగ్ వాటిలో నెట్లో స్మార్ట్ వచ్చేసి ఇక్కడ 3 నుంచి స్మార్ట్ అనేది మన దగ్గర స్టార్ట్ అవుతుంది. ఓకే, ఓకే. దీంట్లో 32 వాట్ బ్రెజిల్ మోడల్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి బ్రెజిల్ లెస్ మోడల్ వస్తుంది. ఓకే, దీనికి 30 వాట్ స్పీకర్. దీనికి డిఫరెంట్ వచ్చేసి డిజైన్ అండ్ వచ్చేసి సౌండ్. ఓకే, ఫీచర్ క్వాలిటీ సేమ్ ఉంటుంది. దీనికి ఫ్రేమ్ ఉంది, దీనికి ఫ్రేమ్ లేదు, ఫ్రేమ్ లెస్ వస్తుంది. ఓకే, ఫీచర్స్ సేమ్ ఉంటాయి. నెక్స్ట్ మోడల్ వచ్చేసి మన దగ్గర టాప్ ఇది 32 లో. దీనికి వాయిస్ రికార్డ్ వస్తుంది, ఆండ్రాయిడ్ వర్షన్ 12 వస్తుంది. దీనికి సౌండ్ వచ్చేసి 30 వాట్స్ వస్తుంది. కలర్ కొంచెం డిఫరెంట్ వస్తుంది. దీనికి వచ్చేసి డ్యూయల్ రిమోట్స్ వస్తాయి. ఒకటి వచ్చేసి వాయిస్ రిమోట్, ఒకటి వచ్చేసి నార్మల్ రిమోట్. వాయిస్ అంటే ఎట్లాంటి యూట్యూబ్ లో ఏదైనా ప్లే చేసుకునేటప్పుడు మనకు డైరెక్ట్ వాయిస్ లో ప్రెస్ చేసి మనం చెప్తే డైరెక్ట్ వీడియో అనేది విజువల్ అయిపోతుంది. ఆ ఫీచర్ అనేది దీనిలో ఉంటుంది అడిషనల్ గా. 32 లో మన దగ్గర హై టాప్ ఎండ్ వచ్చేసి ఇదే. ఓకే, దీనికి కూడా మొత్తానికి 3 ఇయర్స్ వారంటీ వచ్చేసి 3 ఇయర్స్ వారంటీ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనం 40 వీడియో ట్రై చేయాలి. 32 నెక్స్ట్ మోడల్ 40. ఇప్పుడు మన దగ్గర 40 ఇంచెస్ మోడల్. దీంట్లో మనకి 3 మోడల్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి వాయిస్ రిమోట్, ఇదే మన దగ్గర టాప్. దీంట్లో వచ్చేసి 30 వాట్ స్పీకర్ వస్తుంది, వాయిస్ రిమోట్ వస్తుంది. ఓకే, ఓకే. ఇది ప్రెసెల్ మోడల్ వస్తుంది. మళ్ళీ సేమ్ దానికి వచ్చినట్టు ఆండ్రాయిడ్ ఆప్షన్స్ అన్ని వస్తాయి, మిరర్ క్యాషింగ్ వస్తుంది. నెక్స్ట్ ఓటీజీ యాప్స్ ఏదైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మన మొబైల్ క్యాషింగ్ అంటే మీకు తెలిసే ఉంటుంది, మన మొబైల్ కనెక్ట్ చేసుకుని మొబైల్లో ఏం యూస్ చేస్తే డైరెక్ట్గా విజువల్ వస్తుంది దాంట్లో. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర 43 మోడల్. దాంట్లో వచ్చేసి మన దగ్గర 3 టైప్స్ అవుతున్నాయి. ఇది వచ్చేసి 43 OLED ప్రెజల్ లెస్ మోడల్. నెక్స్ట్ మన దగ్గర 43 లో వచ్చేసి వాయిస్ రిమోట్ అనేది ఒకటి ఉంది, 1080 పిక్సెల్ అవుతుంది, 4K అవుతుంది. టోటల్ 3 ఉన్నాయి. ఇది 4K మోడల్. ఇది వచ్చేసి 2160 వరకు రిజల్యూషన్ వస్తుంది యూట్యూబ్ లో. ఫుల్ OLED ప్యానల్, పిక్చర్ క్వాలిటీ బెస్ట్ ఉంటుంది, 30 వాట్ స్పీకర్ వస్తుంది దీనికి. నెక్స్ట్ వచ్చేసి బ్రెజిల్ లెస్ మోడల్ వస్తుంది. ఇది 43 OLED. దీంట్లో పిక్చర్ క్వాలిటీ చూడొచ్చు, మన ప్రతి ఒక్క పిక్సెల్ టు పిక్సెల్ మనకి క్లారిటీ ఉంటుంది. ఇప్పుడు IPS OLED కి డిఫరెన్స్ వచ్చేసి మనకి బ్లాక్ కొంచెం, దాంట్లో గ్రే అనేది, బ్లాక్ అనేది కొంచెం గ్రేగా వచ్చేస్తుంది. దీంట్లో బ్లాక్ అనేది ఒరిజినల్ బ్లాక్ మనకి విజువల్ అవ్వచ్చు, ఫీల్ అవ్వచ్చు. ఓకే, ఆ ఫీలింగ్ మనకి డైరెక్ట్ గా మనం అదే చూస్తుంటేనే తెలుస్తుంది. చాలా డిస్ప్లే అనేది చాలా నీట్ గా వస్తుంది. ఇప్పుడు జనరల్గా 3 ఇయర్స్ వారంటీ అంటున్నారు కదా, అసలు 3 ఇయర్స్ వారంటీ ఏమైనా వస్తుందా? 3 ఇయర్స్ వారంటీ అనేది మనకి పవర్ ఇష్యూస్ అండ్ ఫిజికల్ డ్యామేజ్ అనేది ఎక్కడైనా క్లెయిమ్ చేయలేము. ఏ ప్రాబ్లం వచ్చిన లైన్స్ రావడం కానీ, డాట్స్ రావడం కానీ, అట్లాంటిది ఏ ప్రాబ్లం ఆన్ కాకుండా ఉండడం, అట్లాంటి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మనం తీసుకొచ్చేస్తే మనం రీప్లేస్ చేసి మనం కొత్త టీవీ వాళ్ళకి ఇచ్చి పంపించేస్తాం. ఓకే, టెక్నికల్ ఇష్యూస్ ఏమొచ్చినా మళ్ళీ మీరు పంపిస్తే, టెక్నికల్ ఇష్యూస్ ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మనం రీప్లేస్ చేసి కొత్త టీవీ ఇచ్చేస్తాం. 3 ఇయర్స్ వరకు. ఓకే, ఇప్పుడు చాలా మంది అన్బ్రేకబుల్ టీవీస్ అని నేలకేసి కొట్టి ఇవి చూపిస్తుంటారు కదా, అసలు మన దగ్గర కూడా అవన్నీ ఉన్నాయా? అన్బ్రేకబుల్ అనేసి టీవీలు అనేది ఎక్కడ ఉన్నావునా? టీవీ అనేది చేసేది మనం గ్లాస్ తోనే. గ్లాస్ అనేది ఇంత సన్నగా ఉంటుంది, దాంతో మనం అన్బ్రేకబుల్ అనేది మాత్రం ఉండదు.
ఏదైనా ఇట్లా ఇట్లా కొట్టే పగలదు, పాయింట్ లో వచ్చి టచ్ అయితే ఏదైనా టీవీ అనేది పగిలిపోతుంది. అన్బ్రేకబుల్ అనేది వాళ్ళు కొన్ని సంథింగ్ గ్లాసెస్ అట్లా పెట్టి మనకి రిమోట్ చేయడము బాల్ చేయడము అట్లా చూపిస్తారు, అన్ని ఫేక్, టోటలీ ఫేక్. ఓకే ఓకే, మొత్తం ఇప్పుడు చూస్తున్నవన్నీ ఫేక్, చూపించడం అన్ని ఫేకే. టీవీ అనేది గ్లాస్, గ్లాస్ అనేది పగలకుండా ఉండదు. ఓకే ఓకే ఓకేనా. నా ఇప్పుడు వారంటీ అనేది 3 ఇయర్స్ అనేసి మీరు అడిగారు కదా, 3 ఇయర్స్ వారంటీ అనేది మా ప్రోడక్ట్ మీద మాకునే నమ్మకం వల్ల మేము 3 ఇయర్స్ వారంటీ అనేది ఏగా అవుతున్నాం. ఇప్పుడు పెద్ద పెద్ద బ్రాండ్స్ సామ్సంగ్, ఎల్జీ అవి తీసుకున్నాం కూడా వాళ్ళు కూడా 1 ఇయర్ వారంటీ ఇస్తారు, నెక్స్ట్ వచ్చేసి ఒక 2 ఇయర్స్ సర్వీస్ వారంటీ అంటారు. కానీ వాళ్ళు రెస్పాండ్ కూడా అవ్వరు, మన 3 ఇయర్స్ వారంటీ అంటే ఏ ప్రాబ్లమ్ వచ్చినా జస్ట్ మీరు కాల్ చేసి ఇన్ఫార్మ్ చేస్తే ఒకసారి మేము వీడియో కాల్లో చెక్ చేస్తాము, నెక్స్ట్ మీకు ఇంట్లో చేసినా మీరు తీసుకొచ్చేసాం మీకు రీప్లేస్ చేసి ఇచ్చేస్తాము. సౌండ్ ఎలా ఉంటుంది? సౌండ్ ఒకసారి సౌండ్ 30 వాట్స్ వస్తుంది, డాల్ఫీ ఐటమ్స్ ఇంపుల్ గా మనం సౌండ్ బార్ అనేది ఇంపుల్ గానే మనమే ఇచ్చేస్తాము. కాబట్టి మీరు పెద్ద పెద్ద రూమ్స్ అయితే మీకు సౌండ్ బార్స్ యూస్ అవుతాయి, అట్లా యూస్ అవుతాయి. నార్మల్ గా మీరు మన ఇంట్లో పెట్టుకోవాలంటే దీంట్లో 20 సౌండ్ పెడితే మీకు చాలా మంచి సౌండ్ అనేది మీరు. ఓకే ఓకే ఓకే. స్పీడ్ స్పీడ్ ఎలా ఉంటుంది? మామూలుగా హ్యాంగ్ అవడం అలా ఏమైనా ఉంటుందా? అంతా ఉండదు, మీరు ఒకసారి చూడొచ్చు ఎంత స్పీడ్ ఉంటుందో. మనకి మొబైల్ కన్నా చాలా స్పీడ్ గానే ఉంటుంది. మనకి ఆండ్రాయిడ్ వర్షన్ వచ్చేసి 9 వస్తుంది దీంట్లో. ఓకే, కాబట్టి మనకి ఎటువంటి సో హ్యాంగ్ అవడం అలాంటివి ఏం ప్రాబ్లమ్స్ ఉండవు, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అనేది ఉండవు. ఓకే, మనం ఈజీగా ఎట్లా ఏ వీడియోస్ కావాలన్నా ప్లే చేసి. నెక్స్ట్ మోడల్ వచ్చేసి మన దగ్గర 55 ఇంచెస్ అన్నారు. ఇంట్లో వచ్చేసి బ్రెజిల్లెస్ మోడల్ వస్తుంది. 55 ఇంచెస్ లో మన దగ్గర 3 మోడల్స్ ఉంటాయి, ఒకటి వచ్చి 1080, ఒకటి వచ్చి 2K, ఒకటి 4K. ఇది 4K సపోర్టెడ్ OLED. ఓకే, OLED పిక్చర్ క్వాలిటీ వచ్చేసి మన పిక్చర్ మనం డిస్ప్లే వచ్చేసి LG యూస్ చేస్తూ ఉంటాము. పిక్చర్ క్వాలిటీ మనకి మంచి ఉంటుంది, పిక్సెల్స్ ప్రతి ఒక్క పిక్సెల్ మనం ఫీల్ అవ్వచ్చు. మన బ్రైట్నెస్ కానీ లైటింగ్ కానీ ఎట్లాంటి డార్క్ రూమ్ లో అయినా కూడా మనకి మంచి క్లారిటీ ఉంటుంది, బ్రైట్ రూమ్ లో అయినా కూడా మంచి క్లారిటీ ఉంటుంది. సౌండ్ వచ్చేసి 30 వాట్ స్పీకర్ ఇస్తాం, దీని కూడా డాల్ఫీ ఇన్బుల్ట్ స్పీకర్ పాటు చేస్తాము. ఓకే, మనం ఓన్లీ రిటైల్ సేలే చేస్తామా లేకుంటే డీలర్షిప్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది డీలర్స్ డిస్ట్రిబ్యూషన్ కావాలి అంటే ప్రొవైడ్ చేస్తామా? మన స్టార్టింగ్ మనం 5 డివైస్ నుంచే మనం డీలర్షిప్ స్టార్ట్ చేస్తాము. ఓకే, మినిమం ఒక 5 పీసెస్ తీసుకుంటే వాళ్ళకి డీలర్షిప్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది. ఓకే, దానికి ప్రైజెస్ అన్ని కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. అది వచ్చేసి మన మెయిన్ ఆఫీస్ చెన్నైలో ఉంచి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు డీలర్స్ కావాలి. సర్వీస్ ఎలా ఉంటుంది ప్రో, వన్స్ ఎవరైనా ఏదైనా ప్రాబ్లం వస్తే ఎలాగా రెస్పాండ్ అవ్వాలి? సర్వీస్ అనేది మీరు లాంగ్ అనేసి మీరు ఎటువంటి ఫీల్ అవుతుంది, ఎందుకంటే మనం ఫ్యూచర్ లో చాలా బ్రాంచ్ అనేది ఓపెన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ప్రెసెంట్ తిరుపతి, ఆంధ్రాలో తిరుపతిలో మాత్రం ఉంది, నెక్స్ట్ ప్లానింగ్ విజయవాడ, హైదరాబాద్ అట్ట మనం ప్లాన్ చేసి నియర్ బై మన షోరూమ్స్ ఆల్మోస్ట్ ఇంకా 1 ఇయర్ లో టోటల్ గా రీచ్ అయిపోతాయి. ఆల్మోస్ట్ ఏపీ తెలంగాణ మొత్తం కవర్ చేస్తాము. మనం రానే అవసరం లేదు, ప్రొడక్ట్ పంపించినప్పుడు మీరు రీప్లేస్ చేసేది, ప్రొడక్ట్ పంపిస్తే చాలు. ఈ షోరూమ్ అనే కాదు, మనకి మీరు ఇక్కడ ఒకవేళ ఆంధ్రాలో తీసుకుని ఒకవేళ చెన్నైకి వెళ్ళినా బెంగళూరుకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా నియర్ బై షోరూమ్స్ మీరు కాల్ చేసి మాకు చెప్తే ప్రాబ్లమ్ అనేసి మీకు నియర్ బై షోరూమ్ మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం, అక్కడికి పంపించేస్తే చాలు మీకు రీప్లేస్ చేసి కొత్త డివైన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది వచ్చేసి మన దగ్గర 65 ఇంచెస్ అన్న, దీంట్లో వచ్చేసి 35 వాట్ స్పీకర్ అనేది ఇంబుల్ గా మనం సౌండ్ బార్ ఇచ్చేస్తాము. స్పీకర్ అవడానికి బెస్ట్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి పిక్చర్ వచ్చేసి 4K ప్లస్ 8K కూడా వస్తుంది. మనం 55 ఇంచెస్ చూస్తే ఓన్లీ 4K వరకు వస్తుంది, దీంట్లో 8K వరకు వస్తుంది, పెండల్ మనం 8K వీడియోస్ కూడా చూడొచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బ్రెజిల్లెస్ మోడల్ వస్తుంది, దీంట్లో వచ్చేసి ఆండ్రాయిడ్ వర్షన్ 11 వస్తుంది, 2GB ర్యామ్ వస్తుంది, ఇంటర్నల్ మెమరీ వచ్చి 16GB వస్తుంది. అదే మీరు 55 చూసుకుంటే మీకు ఆండ్రాయిడ్ వర్షన్ 9 వస్తుంది, 2GB ర్యామ్, 16GB ROM, మీకు ఇంటర్నల్ మెమరీ అనేది వస్తుంది. ఓకే, ఇప్పుడు మన మ్యానుఫ్యాక్చర్ యూనిట్ చెన్నైలో ఉంది. ఇప్పుడు మనం ఎవరైనా వెళ్ళి చూసి ఎవరైనా డీలర్షిప్ ఒక నాకు ఒక 100 ప్రొడక్ట్స్ కావాలి అలా ఉండి ఒకసారి మ్యానుఫ్యాక్చర్ యూనిట్ చూద్దామన్నా అలా రావచ్చా? ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చేసి మన షోరూమ్కి వచ్చి డైరెక్ట్ విజిట్ చేసి చూసి తీసుకెళ్ళచ్చు. ఓకే, షోరూమ్ వచ్చేసి తిరుపతిలో ప్రకాశం రోడ్ అనేది ఉంటుంది, ఫాస్ట్ ట్రాక్ షోరూమ్, ఫాస్ట్ ట్రాక్ షోరూమ్ పక్కనే మనం వచ్చేసి కేవీఎం టవర్స్ మన దీంట్లో మన గ్రౌండ్ ఫ్లోర్లోనే మన షోరూమ్ అనేది ఉండాలి. ఓకే బ్రో, మనం ఏమైనా ఈఎంఐ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నాము? ఈఎంఐ వచ్చేసి మన దగ్గర క్రెడిట్ కార్డ్స్ ఉందా కదా, క్రెడిట్ కార్డ్ మనకి స్వైప్ చేసి డైరెక్ట్గా వచ్చి డైరెక్ట్గా స్వైప్ చేసి ఎలిజిబిలిటీ ఉంటే తీసుకుంటారు, క్రెడిట్ కార్డ్ కూడా ఇస్తాం. ఓకే, ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది మన దగ్గర, క్రెడిట్ కార్డ్ వల్ల తీసుకోవచ్చు. ఓకే,
ఇప్పుడు మినిమం డీలర్షిప్ డిస్ట్రిబ్యూషన్ షిప్ తీసుకోవాలనుకుంటే మినిమం ఎంత పర్చేస్ చేయాలి? జస్ట్ మీరు 5 తీసుకుంటేనే చాలు, 5 ఎటీవీల నుంచి మనం డీలర్ ప్రొవైడ్ చేసేస్తాం. ప్రతి ఇప్పుడు మన దగ్గర ఉన్న ప్రతి ప్రోడక్ట్కి 3 ఇయర్స్ వారంటీ ఉంటుంది. 3 ఇయర్స్ వారంటీ, రీప్లేస్మెంట్ వారంటీ, రీప్లేస్మెంట్ వారంటీ ఉంటుంది. ఇది కావాలనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు మనం ఇచ్చిన నెంబర్స్ కాల్ చేస్తే మనం వాళ్ళు మీకు కాల్ బ్యాక్ చేసి మనం ఫోన్పే, గూగుల్ పే అండ్ బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తాము. మీరు పేమెంట్ చేసిన తర్వాత మీకు స్పెషల్ ప్యాకింగ్ చేసి మీకు కొరియర్ అనేది పంపించడం జరుగుతుంది. మీరే డెలివరీ చేస్తారు, హోమ్ డెలివరీ చేసేస్తారు కొరియర్ ద్వారా? ట్రాన్స్పోర్ట్లో చేస్తాము, ఆఫీస్కి వెళ్ళి తీసుకోవాల్సి. ఓకే ఓకే ఓకే. బ్రో మన దగ్గర ఇప్పుడు డైలీ ఏమైనా బెస్ట్ ఆఫర్స్ కానీ డీల్స్ కానీ వస్తూ ఉంటాయా? ఆఫర్స్ అనేది ఒక్కొక్కసారి చేంజ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ప్రెజెంట్ ఒక్కొక్క దివాళీకి లాస్ట్ టైం దివాళీ వచ్చింది, ఆ బెస్ట్ ఆఫర్స్తో మనం ఇచ్చాము. లాస్ట్ టైం 3 గిఫ్ట్స్ కానీ డిస్కౌంట్స్ కానీ కొన్ని ఇచ్చాము. నెక్స్ట్ టైం ఇంకా దివాళీ, నెక్స్ట్ ఇంకా న్యూ ఇయర్ ఉంది, నెక్స్ట్ క్రిస్మస్ ఉంది, పొంగల్ ఉంది, వాటికి కూడా డిఫరెంట్గా మనకి ఆఫర్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. కొన్ని ఒక 32 ఇంచెస్, 24 ఇంచెస్ అయితే కొంత 3% డిస్కౌంట్, నెక్స్ట్ వచ్చేసి 32 ఇంచెస్ నుంచి 43 వరకు 5% డిస్కౌంట్, నెక్స్ట్ 50 ఇంచెస్ నుంచి 65 ఇంచెస్ వరకు మనం అయితే 7% డిస్కౌంట్ అయితే ఇవ్వడం జరిగింది లాస్ట్ టైము. అలాగా మనకి నెక్స్ట్ టైం ఫెస్టివల్స్ రావడప్పుడు మంచి డిస్కౌంట్స్ ప్లస్ మనం 3 గిఫ్ట్స్ ఇస్తాం. ఓకే, మన దగ్గర ప్రైస్ డీటెయిల్స్ ఎలా ఉంటాయి బ్రో? ప్రైసింగ్ అనేది స్టార్టింగ్ మన దగ్గర 2000999 అనేది స్టార్ట్ అవుతుంది. 2000999 నుంచి స్టార్టింగ్, దాని రేంజ్ బట్టి ఇంకా కాస్ట్ అనేది పెరుగుతూ వెళ్తూ ఉంటుంది. ఒక సైజ్ బట్టి మనకి మోడల్స్ బట్టి మనం దాంట్లో ప్రైస్ ఎంఆర్పి ఎంత, మళ్ళీ డిస్కౌంట్ ఎంత ప్రైస్ ఉంటుంది అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి మీకు టోటల్గా మేము మీరు కాల్ చేసినప్పుడు మీకు టోటల్గా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, బ్రాండెడ్కి మనకి కంపేర్ చేస్తుండే, బ్రాండెడ్ వాళ్ళు వచ్చేసి వాడే మెటీరియల్ కానీ మనం వాడే మెటీరియల్ కానీ ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. కానీ వాళ్ళు ఇచ్చే అడ్వర్టైజ్మెంట్ల వల్ల, వాళ్ళు ఫ్యాక్టరీస్ వల్ల, వాళ్ళ షోరూమ్స్ వల్ల వాళ్ళ ప్రైసెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. మనం ఫ్యాక్టరీ అవుతుంది మనది అసెంబ్లింగ్ కాబట్టి మనం అనేది తక్కువ ప్రైస్కి ఇవ్వడం జరుగుతుంది. ఓకే,